వ్యామి దేవుని స్వరము జలాడ్ అందరికీ వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాఘణత వహించిన మా పరలోక తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా మీ వాక్యం ద్వారా ఎన్ని గృహాలు తండ్రి మరి నైనా ఆకర్షించబడుతున్నాయో ఎన్ని గృహాలను నీ వాక్యం దర్శించబోతుందో ప్రతి వ్యక్తిని ఆయన మీరే ఆకర్షించి అయ్యా పరిశుద్ధ ఆత్మ యొక్క వాతావరణం దయచేసి స్వస్థత ఆరోగ్యము రక్షణ అలాగే ఆశీర్వాదములు ప్రతి వారికి అనుగ్రహించమని ఈ నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుతి శ్రేష్టమైన ఆమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు శ్రీమతి తిరునంపల్లి రాజ్యలక్ష్మి గారు సుస్మిత రాజు చరణు అయినవోలు గ్రామము తుళ్ళూరు మండలము గుంటూరు జిల్లా కావున ప్రేక్షకులు ఈ కుటుంబం యొక్క క్షేమాభివృద్ధి ఆశీర్వాదముల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం దేవుడు మేముని మీ కుటుంబాల్ని సమృద్ధిగా ఆశీర్వదించుడుగాక ఇదేనా మనం మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు పదమూడవ భాగాన్ని మనము ధ్యానించబోతున్నాం గత వారంలో మనము పన్నెండవ భాగాన్ని ధ్యానించాం అదేమనగా పేతురు పరిచర్యను మనం చూసాం పేతురు ద్వారా జరిగిన స్వస్థతలు కార్యములు మనం చూసాం యూపీలో అయనియా అనే పక్షవాయువు గల వ్యక్తిని యేసు క్రీస్తు ఏ విధముగా స్వస్థపరిచాడో మరి అతన్ని లేచి తన పరిపెత్తుకొనడు అని చెప్పినప్పుడు అతను లేచి తన పరిపెత్తుకొని నడ నడవగా ఇది లుద్దలో షారోనులో కాపురం ఉన్నవారందరూ మరి చూచి ప్రభు తట్టు తిరిగారని మనం చూసాం అలాగే ఎప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు కాయిలా పడి మరి చనిపోయినప్పుడు ఆమె చేసిన ధర్మ కార్యములు అలాగే దైవ కార్యములను వారు వివరించి ఆమె ఇచ్చిన గుడ్డలు అంగీలు పేతురుకు చూపించినప్పుడు పేతురు వారందరిని వెలుపలకి పంపించి వేసి ఒంటరిగా ఒక్కడే గదిలో ఉండి మోకరించి ప్రార్థించి ఆమెను సజీవరాలుగా మరి వారికి అప్పగించినప్పుడు మరి ఒప్పేలో మరి చాలామంది ప్రభు తట్టు తిరిగారని అనేకులు ప్రభువు విశ్వాసం ఉంచారని అలాగే ఎప్పేలో పేతురు చర్మకారుడైన సీమోని ఇంట్లోనే అతడు చాలా దినాలు ఉన్నట్లుగా మనం చూసాం ఈరోజు మనము పదవ అధ్యాయాన్ని మనము ధ్యానించబోతున్నాం ప్రాక్సైస్ అనే మాట గ్రీకులో పరిశుద్ధాత్మ కార్యములు లేదా అపోస్తుల కార్యములు అని అర్థం ఇస్తుంది ఈ పదవ అధ్యాయాన్ని ఐదు భాగములుగా విభజించడం జరిగింది మొట్టమొదటి భాగము ఒకటి నుండి ఎనిమిది వచనాల వరకు ఉన్నటువంటి భాగము సమస్త దేశములకు రక్షణ ప్రత్యక్షమైన కొర్నేలి దేవుని చేత బోధించబడుట అనే అంశాన్ని మనం చూస్తాం రెండవ భాగము పదవ అధ్యాయము తొమ్మిది నుండి పదహారు వచనాల్లో పేతురుకు కలిగిన దర్శనము ఆకాశము నుండి దిగిన దుప్పటిని గూర్చి మనం చూస్తాం మూడవ భాగము పదే అధ్యాయము పదిహేను నుండి ముప్పై మూడు వచనాల వరకు దైవ సంబంధమైన నిర్ధారణ అనగా ఇక్కడ యాక్సెప్టెన్స్ అంగీకరింపబడుట అనే అంశాన్ని మనం చూస్తాం అలాగే నాలుగో భాగంలో పేతురు యొక్క ఉపన్యాసము లేదా దై దౌత్యముతో కూడిన సందేశాన్ని మనము పదే అధ్యాయము ముప్పై నాలుగు నుండి నలభై మూడో వచ్చిన వరకు చూస్తాం అలాగే ఐదవ భాగము పదవ అధ్యాయము నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది వచ్చిన వరకు పరిశుద్ధాత్మ అన్ని జనుల మీదకి దిగివచ్చుట పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అదేవిధంగా మరి పరిశుద్ధాత్మ ఏ విధంగా మరి అన్య జనుల మీదకి వచ్చాడో అనే విషయాన్ని గురించి మనము ధ్యానం చేస్తాం ఈరోజు మనము పదవ అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వచనాలని ధ్యానిద్దాం ఇటలీ పటాల మనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరయ్యలో ఉండిను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు కలిగి కలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనం ముందు తేటగా అతనికి కనబడిను అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనను పిలిపించము అతడు సముద్రపు ధరినున్న ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇండు వారిలో భక్తిపూరుడు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులని వివరించి వారిని ఒప్పేకు పంపెను ఇక్కడ మనం చూసినప్పుడు ఈ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనాల్లో కొర్నేలుకు దేవదూత ప్రత్యక్షం అవ్వడం జరిగింది ఈ కొర్నేలి ఇటలీ పటాలములో శతాధిపతి అని మనం చూస్తాం ఇతడు కైసరయ్య పట్టణానికి చెందినవాడు ఈ కైసరయ్య అనేది ఎరుశలేము నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నదని మనకు చరిత్ర తెలియపరుస్తుంది ఇతడు అన్యజాతికి చెందినవాడు ఇప్పటి వరకు సమరయులు యూదులు క్రైస్తవులుగా మార్చబడ్డారు క్రీస్తు సంఘంలో కానీ అన్యులు ఎవరు ఇంతవరకు ప్రవేశించలేదు అని మనం చూస్తాం అన్యజాతికి చెందినటువంటి ఈ కొర్నేలకి అసలు ఈ దర్శనం ఎలా కలిగింది అతడు ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు అతనికి రక్షణ కార్యము ఎలా ప్రత్యక్షమైంది అతను యేసుక్రీస్తును ఏ విధంగా తెలుసుకున్నాడు అని మనకి కొంత ప్రశ్నలు కలగాలి మైండ్లో మనసులో పెంతెక్కోస్తూనే పండుగ దినమున వచ్చినటువంటి ఆ పదిహేను దేశముల వారు వాళ్ళు మళ్ళీ తిరిగి ఆయా ప్రదేశాలకు వెళ్ళిన తర్వాత వారిలో కొందరు సాక్షులుగా మారి వారి ద్వారా ఈ కొనేలకి సువార్త అందించబడి ఉండవచ్చును వారి ద్వారా ఇతడు యేసు క్రీస్తును స్వీకరించి ప్రార్థిస్తూ ఉండవచ్చును అతడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవదూత అతనికి ప్రత్యక్షమయ్యాడు అని మనం చూస్తాం ప్రత్యక్షమై నీ ధర్మకార్యములు నీ ప్రార్థనలు జ్ఞాపకార్థముగా దేవుని వద్దకు చేరాయి అని దేవదూత నుండి వర్తమానము వచ్చింది దర్శనములో చూస్తూ ఉన్నాడు అయితే ఆ దేవదూత మరి ఒక మాట కూడా చెప్పాడు ఇప్పుడు నీవు ఎప్పేకు మనుష్యులను పంపించాలి ఎప్పే అనేది మనకు ఒకసారి చరిత్రలోనికి వెళ్ళినప్పుడు పాత నిబంధన గ్రంథములోనికి మనం వెళ్ళినప్పుడు ఎప్పే పట్టణము మనకు ఎక్కడ కనబడుతుంది అని పాత నిబంధనలోనికి మనం ఒక్కసారి వెళితే యోనా గ్రంథంలో ఎప్పే అనే పట్టణము లేదా సముద్ర తీరము మనకు కనబడుతుంది ఎలాగంటే ప్రవక్త అయినటువంటి యోనాకు యహోవాకు ప్రత్యక్షమై ఏం చెప్పిందంటే నీవు నేనువే పట్టణానికి వెళ్ళి వారికి సువార్తను ప్రకటించాలి వారికి ఉపద్రవం రాబోతుంది ఉగ్రత రాబోతుంది వారి మీదకి వెళ్ళి వాళ్ళని హెచ్చరించాలి అని దేవుడు సెలవిస్తే ఆ నీనివే అంటే ఎక్కడుంది అశూరియుల యొక్క రాజధాని నీనివే నీనివే మహానగరము ఒక లక్ష ఆ దినాల్లోనే బీసీ ఏడు వందల సుమారు ఇరవై ముప్పై సంవత్సరాల్లో అప్పుడే ఆ నీనివే పట్టణము ఒక లక్ష ఎనభై వేల మంది ప్రజలతో అది మరి నింపబడి ఉంది నీనివేకి వెళ్ళమని యోనాకు దేవుడి సెలవిస్తే అతడు అక్కడికి వెళ్ళడం అన్ని జీవుల మధ్యలోనికి వెళ్ళడం అతనికి ఇష్టం లేదు ఎందుకంటే నేనువే వారి ద్వారా యూదులు ఇస్రాయేలీలు చాలా శ్రమలు అనుభవించారు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్తను ప్రకటించడం యోనాకి ఇష్టం లేదు కనుక యోనా ఎక్కడికి వెళ్ళాడు ఎప్పేకు వెళ్ళి తర్శీశు అనే వాడ ఎక్కాడు అని మనం చూస్తాం కాబట్టి ఇక్కడ మనకి ఏం తెలియాలి ఎప్పే అనేది ఒక సముద్ర తీరము అని మనకు తెలియాలి ఉదాహరణకి కాకినాడ మచిలీపట్నం బాపట్ల విశాఖపట్నం లాంటి ఒక సముద్రతీర ప్రాంతము అని మనకు తెలియాలి కొన్నేళ్లకి దేవదూత ప్రత్యక్షమై ఏమంటున్నాడు నీవు ఇప్పుడు ఎప్పేకు మనుషులను పంపి అంటే సుమారు ఇక్కడి నుండి కైసరయ్య నుండి ఒప్పే ఒక ఎనభై కిలోమీటర్లు అంతా ఉండవచ్చును డిస్టెన్స్ అక్కడికి నీవు మనుషులను పంపించి అక్కడ పేతురు అనే దైవజనుడు ఉన్నాడు అతడు ఎక్కడ ఉన్నాడు అంటే చర్మకారుడైన సీమోని ఇంట్లో ఉన్నాడు నీవు అతన్ని వెంటనే నీ ఇంటికి పిలిపించుకోవాలి అని దేవుని చేత బోధించబడ్డాడు ఒకటి నుండి ఎనిమిది వచనాల్లో ఇక తొమ్మిది నుండి పదహారు వచనాల్లోని కొద్దాం రెండో భాగం మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేటుకు మిద్దె మీదికెక్కెను అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగలిను ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవగొడటో నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగి వచ్చటూ చూశాను అందులో భూమి ఎందు సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడను అయితే పేతురు వద్దు ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎనడను తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడిను ఇలాగ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడిను కొర్నేలి యొప్పేలో చర్మకారుడైన సీమోను ఇంటిలో ఉన్నప్పుడు అతడు మిద్దె మీదికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు ఆ ప్రార్థనలో ధ్యానిస్తూ ఉన్నాడు అప్పుడు ఒక దర్శనం అతనికి కలిగింది ఏమిటయా దర్శనం అంటే ఒక పెద్ద దుప్పటి ఆకాశము నుండి క్రిందికి దిగి వస్తుంది దర్శనము అనగానే మనకి ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం గుర్తుకు రావాలి ఆ అధ్యాయంలో ఏం జరిగింది యాకోవు ఇంటి నుండి పారిపోయి అతడు బేర్షా అరణ్యానికి వచ్చి ఆ రాత్రి ఒక రాతిని తలగడగా చేసుకుని నిద్రించినప్పుడు అతను ఒక కళ కన్నాడు కంటున్నాడు ఏమిటా కళ ఒక నిచ్చెన భూమికి ఆకాశమునకు వేయబడింది దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు ఆ నిచ్చెనకు పైగా దేవుడు నిలిచి యాకోబుతో మాట్లాడుతున్నాడు యాకోబు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నీ దేవుడను అంటే నీ తాత దేవుణ్ణి నీ తండ్రి దేవుణ్ణి నీ దేవుణ్ణి ఇదిగో నిన్ను ఆశీర్వదించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అని చెప్పినప్పుడు యాకోబు నిద్ర లేచి అయ్యో ఇదెంతో భయంకరమైన స్థలం అది ఇది పరలోక గబిని గబిని ఇదే నిశ్చయముగా ఈ స్థలం ఎంతో భయంకరము అని చెప్పి తాను తలగడగా చేసుకున్న రాతిని తీసి ఆ రాతి మీద నూనెను పోసి అక్కడ దేవునికి ఒక మొక్కుబడి చేశాడు ఏ రాతి మీద అయితే నేను నూనె పోశానో నేను ఇప్పుడు సిరియా దేశానికి వెళ్తున్నాను నేను మళ్ళీ క్షేమంగా తిరిగి ఈ స్థలమునకు వచ్చినప్పుడు నేను వెళ్ళిన దేశంలో నాకు తినడానికి ఆహారము ధరించుకోవడానికి వస్త్రాలు సమృద్ధిగా ఇచ్చి నన్ను క్షేమంగా మళ్ళీ ఇక్కడికి లాభంగా తీసుకొచ్చినట్లయితే ఏ రాతినైతే అయితే నేను తలగడగా చేసుకున్నానో ఆ రాతిని దేవునికి ఒక మందిరముగా నిర్మిస్తాను కట్టిస్తాను మరియు నాకు వచ్చిన రాబడిలో పదివ భాగము దేవునికి చెల్లిస్తాను అని మొక్కొని ఆ స్థలమున కథడు బేతేలు అనే పేరు పెట్టాడు బేతేలు అనగా దేవుని మందిరమని అర్థమిస్తుంది ఇక్కడ పేతురు ఎప్పేలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశము నుండి ఒక దుప్పటి దిగి వచ్చింది ఆ దుప్పటిలో ఏమున్నాయి అంటే నానా విధములైనటువంటి కీటకాలు చతుష్పాద జంతువులు ప్రాకిడి పురుగులు నిషిద్ధమైనవి అపవిత్రమైనవి అసహ్యమైనవి ఎందుకు నిషిద్ధమైనవి పేతురికి నిషిద్ధమైనది ఏమిటి పేతురు యూదుడు లేవి ఈ కాండం పదకొండవ అధ్యాయం మనం చదివినప్పుడు దేవుడు వారితో సెలవిచ్చాడు పవిత్రమైన జంతువులు ఏమిటి అపవిత్రమైన జంతువులు ఏమిటి డెక్కలు గలవి మీకు పవిత్రమైనవి అలాగే చేపల్లో రెక్కలు పొలుసులు గలవి మీకు పవిత్రమైనవి అలాగే పక్షుల్లో రెక్కలు గలవి పవిత్రమైనవి అని ఇలాగ పక్షుల్లో నుండి జంతువుల్లో నుంచి మత్స్యములలో నుంచి ఆయన ఏవి పవిత్రము అయినవో ఏవి అపవిత్రములైనవో ఆయన వేరు చేశాడు డివైడ్ చేశాడు ఇప్పుడు పేతురికి ఒక దర్శనము వచ్చింది అందులో నిషిద్ధమైనవి అపవిత్రములైనవి అసహ్యములైనవి కనబడుతున్నాయి మరొక మాట ఏమిటంటే ఇంకొక అతనికి కనబడుతుంది ఇదేమిటి అని పేతురు దుప్పటి తీసి చూసి అతడు జు చెందినప్పుడు ఒక స్వరం వినబడుతుంది ఏమనంటే పేతురు నువ్వు వీటిని చంపుకొని తిను అప్పుడు పేతుర ప్రభు ఆ నిషిద్ధమైనవి అసహ్యమైనవి అపవిత్రమైనవి నేను చంపుకొని తినలేదే అన్నప్పుడు రెండవ మారు మరలా అతనితో ఆ స్వరము మాట్లాడుతున్నది లేదు నువ్వు వీటిని చంపుకొని తినాల్సిందే అయ్యా నేను ఎప్పుడూ తినలేదయ్యా నేను పవిత్రమైన వాటిని తిన్నాను భుజించాను ఎందుకంటే పేతురు వృత్తి ఏమిటి జాలరీ అని మనం చూసాం వార్కు స్వార్త ఒకటో అధ్యాయము పదిహేనవ చనంలో ఏసు సముద్ర తీరం నడుచుండగా పేతురు సముద్రములో వల వేటు చూచి ఏమని చెప్పాడు మీరు నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలనుగా చేయిదును అని చెప్పినప్పుడు పేతురు అలాగే అతని సహోదరుడిని ఆంధ్రయ ఇద్దరూ వారి వలలు విడిచిపెట్టి ఏసును వెంబడించారని మనం చూసాం ఈ పేతురు ఎవరి కుమారుడు పేతురు ఆంధ్రయ పేతురుకు మరొక పేరు కూడా ఉంది సీమోను బరియోనా ఇతడు యోహాను కుమారుడైన సీమోను అని మనం చూస్తాం ఇతని తండ్రి పేరు యోహాను అని మనం చూస్తాం కనుక ఇతని వృత్తి ఏమిటంటే ఏ మ్యాన్ జాలరీ చేపలు పట్టేవాడు చేపలు పట్టడంలో మామూలు చేపలు పట్టే వృత్తి కాదైనది వాచ్మెన్ నీ అనే దయోజనుడు అంటాడు పేతున్ని గురించి ఏ పీటర్ ఈజ్ ఏ స్కిల్ క్రాఫ్ట్స్ మ్యాన్ చేపలు పట్టణంలో ఏ స్కిల్ ఫిషర్ మ్యాన్ బహు నేర్పరటతడు అలాంటి మంచి మంచి చేపలు పట్టి తిన్నటువంటి పేతురు ఈరోజు ఈ కిమి కీటకాలు ప్రాకిడి పురుగులు విష జంతువులు వీటిని చంపుకొని తినమంటుంటే అతనికి ఆశ్చర్యం వేసింది నిరాకరిస్తున్నాడు మూడవసారి కూడా ఆ శబ్దం అతనికి వినబడింది లేదు నువ్వు చంపుకొని తినాల్సిందే మెళకు వచ్చేసింది ఇదేమిటో అని పేతరు దిగాలుగా ఉన్నాడు అంతలో అతనికి కింద నుండి పిలుపు వచ్చింది అయా నలుగురు మనుషులని దగ్గరకు వచ్చారు వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు అని అతనికి ఒక పిలుపు వచ్చింది అతడు క్రిందికి దిగినప్పుడు మనము పదిహేడో వచనము నుండి ముప్పై మూడో వచ్చిన వరకు చదువుకుంటే ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో మనం చూస్తాం దైవ సంబంధమైన నిర్ధారణ లేదా ఈ కాల్డ్ ఫర్ ది యాక్సెప్టెన్స్ పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండును అని తనలో తనకు ఎటు ఉండగా కొన్నేలు పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి పేతురా దర్శన గురించి యోచించుండగా ఆత్మ ఇదుగో ముగ్గురు మనుషులు నిన్ను నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళము నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పను పేతురా మనుషులు దిగు దిగి వచ్చి ఇదిగో మీరు వెదకువాడను నేనే మీరు వచ్చిన కారణం ఏమని అడిగను అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడివాడును యుధాజనులందరి జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి కొనేలేను ఒక మనుషుడు నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలిపించి నీవు చెప్పు మాటలు వినవల్లని పరిశుద్ధ దూత వలన బోధింపడని చెప్పి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం మనము ఈ గ్రంథానికి ఏమని చదువుకుంటున్నాం నామకరణం చేసాం మన అంశం ఏమిటి పరిశుద్ధాత్మ కార్యములు ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతున్నాయి ఇదిగో ఆత్మ అంటున్నాడు ఇదిగో పరిశుద్ధాత్మ చెప్తున్నాడు పేతులతో ఇదిగో ముగ్గురు మనుషుల్ని వెతుచున్నారు దేవుని ఆత్మ దిగి వచ్చేసింది ప్రత్యక్షమైంది పేదరితో మాట్లాడుతుంది ఇదిగో ఇప్పుడు నువ్వు దిగి వెళ్ళాలి నీ గురించి ముగ్గురు మనుషులు వచ్చారు క్రిందికి వెళ్ళు అని ఆత్మ అతనితో మాట్లాడుతున్నాడు అతను క్రిందికి దిగి వారిని చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చాడు అంటే ఎందుకు చేర్చుకున్నాడు వారిని అంటే పరిశుద్ధ ఆత్మ చేత అతడు బోధించబడ్డాడు హెచ్చరించబడ్డాడు వచ్చిన వాళ్ళను నువ్వు చేర్చుకోవాలి అని అందుచేత వారిని చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చాడు మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరిను చెప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి మరునాడు వారు కైసరేలో ప్రవేశించిరి అప్పుడు కొన్నేళ్ళు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండను పేతురు లోపలికి రాగా కొరనీలు అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను అందుకు పేతురు నీవు లేచి నిలువుము నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండు చూచను అప్పుడు అతడు అన్యజాతి సహవాసం సహవాసము చేయటైనను అటు వారిని ముట్టుకునటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుషుడు నిషేధింపబడిన వాడైనను అపవిత్రుడైన నేను చెప్పకూడదని దేవుడు నాకు చూపించినాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డం ఏమీ చెప్పక వచ్చి తిని గనక ఎందు నిమిత్తమో నన్ను పిలువో నంపితో దాన్ని గూర్చి ఉన్నానని చెప్పాను అందుకు కొన్నేళ్ళి నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించుకున్న అక్కడ నా ఎదుట నిలిచి కొన్నేలిని ప్రార్థన వినబడినవు నీ ధర్మకార్యములు దేవుని సమకముందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనక నీవు చెప్పేకు వర్తమానం పంపి పేతులను మారుపేరు గల సీమును పిలిపించవు అతడు సముద్రపు దగ్గర ఉన్న చర్మకారు సీమోని ఇంట దిగి ఉన్నాడని వారితో చెప్పాను వెంటనే నిన్ను పిలిపించు తిని నీవు వచ్చినది మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను అందుకు అతడు నోరు తెరిచి ఇట్లెరను ప్రార్థన చేసుకుందాం అతి పరిశుద్ధ మా పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకు వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకునైనా అపోస్తుల కార్యముల గ్రంథము నుంచి పదివధ్యాయములో నుండి ఒకటో వచ్చిన నుండి ముప్పై మూడో వచ్చిన వరకు ధ్యానించాం మూడు అంశములుగా మొట్టమొదటిగా కొన్నేళ్ళకి వచ్చిన దర్శనము రెండవదిగా కొన్నేలు దేవుని చేత బోధించబడి పేతు యొక్కకు మనుషుల్ని పంపించిన విషయము అలాగే మూడవదిగా పేతురు కలిగిన దర్శనము అలాగే పేతురు కొన్నేలు ఇంటికి వచ్చిన విషయము కొన్నేళ్లు ఎందుకు పేతురును పిలిపించవలసి వచ్చిందో ఆ దర్శన వివరాలు ఇంతవరకు మేము కూలంకషంగా నేర్చుకున్నాం చెప్పబడిన వాక్యము ప్రకటించబడిన వాక్యం అనేక హృదయాల్లో ప్రవేశించి క్రీస్తునందు ప్రతి ఒక్కరూ యోగ్యులే భేదము లేదు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ప్రతివాడు మారు మనసు పొందాలి ఆ దినములు ఆయన చూచి చూడనట్టు ఉండను కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు ప్రతి ఒక్కరూ యేసునందు విశ్వాసం ఉంచి విగ్రహారాధికులు అన్యజనులు రక్షణ పొందని వారు ప్రతి ఒక్కరుని తట్టు తిరిగి ఏసీ రక్షకుడిని అంగీకరించి మారు మనసు రక్షణ పొందుకు వారిని పిలువమని ఈ మనవులని ప్రియ కుమారుడైన అలాగే ఈ కార్యక్రమం కొరకు స్పాన్సర్ చేసిన శ్రీ తిరునంపల్లి నాగరాజు గారిని రాజ్యలక్ష్మి గారిని రాజును చరణ్ను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ముప్పదంతలుగా ఆరు అంతలుగా నూరంతలుగా వేయంతలుగా వారి కుటుంబాలను వర్ధల్ల చేసి కృపతోడయించి బలపరచుమని ఈ ప్రార్థన టీవీ శ్రోతలను వారి కుటుంబాలను ప్రత్యేక దర్శించి ఆశీర్వదించి దీవించుమని ఏ మనవులు నీ ప్రియ కుమారుడైన ఏ అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయుని ఏ సూక్రిస్య కృపయు పరిశుద్ధ ఆత్మదేవుని యొద్దు నుండి వచ్చి అన్నీ సహవాసమైన సన్నిధి పూలు కుమరుని సకల పరిశుద్ధులకు శ్వాసకును ఆయన సముఖములో ఉండేంతవరకు ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించిన టీవీ శ్రోతలందరికీ ఇప్పుడు ప్రభు వచ్చి వరకు స్పాన్సర్కి వారి కుటుంబానికి సదాకాలము తోడయి ఉండి ఆశీర్వదించి వర్దల చేక ఆమెన్ ఏసు రక్తమే జయం శిలువ రక్తమే జయం అపవాది శక్తులకు సర్వం నాశనం ఏసునామునికి సంపూర్ణ ఛయము kalıbını gaka. Amin. God bless you. Anlara ki vandana. Anlara